ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు, సూటిగా మాట్లాడారు. ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది. బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు. అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు. మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు, రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు, దేని అనకాపల్లో స్పష్టత ఇచ్చారు, తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు. ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కలయికే మన విజయం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడ్డారు, నేను చాలా ఎన్నికల్లో చూశాను, అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు, అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, దానికి మీ అందరికీ ధన్యవాదాలు. రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు, అదే మరిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు. ఇది ఒక అరుదైన అనుభవం. అంటే నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, కానీ ఈసారి దీనికి ఉండే ప్రాధాన్యత, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం, నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, మన మీద హోప్ పెట్టుకున్నారు. తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు, అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం. నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను, అటు అమిత్ షా గారిని, అదే మరి ప్రధానమంత్రి గారిని అందరినీ కోరాం, పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. దానికి మనందరి తరపున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదే మరి అమిత్ షా గారిని, కేంద్ర నాయకత్వాన్ని, అదే మరిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను. మళ్ళీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు, ప్రజాహితం మాత్రం తెలుసు, తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్ని కూడా ప్రజల కోసమే చేశాం. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం.